एंड कैप्सूल जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय शशि सॉप्स को प्रेजेंटेड बाय रियल फूड पावर जूस लो इपड़ू ఎవరి ప్రొఫెషన్ వాళ్ళే చెయ్యాలి దొరికింది కదా అని పక్కోళ్ళ ప్రొఫెషన్ లో వేలు పెట్టకూడదు ఎందుకంటే మీరే చూడండి ప్లీజ్ కాల్ అపాన్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ దిస్ టీమ్ కొంచెం ఇలా ఫేస్ లో పెట్టండి కదా అది మన క్యామ్ పొజిషన్ అది బస సాంగ్స్ అండ్ రెడీ కదా రెడీ సార్ ఏ భయ్యా ప్రోగ్రామ్ డైరెక్టర్ సార్ అందరూ వచ్చారా ఆ అందరూ అంటే యాంకర్ ఆన్ ది వే సార్ యాంకర్ రాలేదా ఆ వచ్చేసారు సార్ మీకు ఎందుకు ఈ షో ఈ ఛానల్ హైలైట్ అయ్యా 20 రేటింగ్ వస్తుంది దీనికి లేట్ వస్తే ఎలాగయ్యా వచ్చేసారు సార్ మీరు ఎలా సార్ మీరు వెళ్ళి రేటింగ్ చూసుకొని గదిలో కూర్చోండి ఎక్కడయ్యా యాంకర్ యాంకర్ ట్రాఫిక్ లో ఉన్నారు సార్ రావడం 2 గంటలు పడుతుంది 2 గంటల లైవ్ కి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది సార్ టీ తీసుకోండి సార్ హలో ఇప్పుడు యాంకర్ లేకుండా ఈ షో ఎలా చేయాలి ఆ యాంకర్ లేడా ఆ సార్ సార్ బాబు తరువాత చూద్దాం ఇటు చూడు ఇటు 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 అటు కాదు మన షో పేరు ఏడు కొండలు పంచలు సమర్పించు హ్యాపీ డేస్ అంటే పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తావు అన్నమాట నువ్వు అది చెప్పాలి ఓకే కదా 5 4 3 2 1 గో దరిద్రుడా మాట్లాడరా 5 4 3 2 1 గో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండలు కాటన్ షో హ్యాపీ డేస్ మీకు ఏది కావాలంటే చెప్పొచ్చు విష్ చేయొచ్చు అన్ని చేయొచ్చు రే ఏం చేస్తున్నారురా యాంకర్లందరూ వయ్యారంగా చేస్తుంటారు కదా నాబో గారు చూడు ఆయనకు బాడీ లాంగ్వేజ్ నవ్వడదే ఆయన బాడీ లాంగ్వేజ్ రోజా గారు ఉన్నారు నాలుగు బయట లైట్ కొరుకుతా ఉంటారు అది ఆవిడ బాడీ లాంగ్వేజ్ అలాగే నీకంటూ భగవంతుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చే ఉంటాడు దాన్ని నమ్ముకొని చెయ్యి ఓకే ఓకే 5 4 3 2 1 ఈ బాడీ లాంగ్వేజ్ కాదు నాన్న ఇప్పుడు యాంకర్స్ ఎలా మాట్లాడతారు టీవీలో అట్లా చూసా కదా జోష్ ఐ వాంట్ స్పీడ్ ఓకే 5 4 3 2 1 గో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండలు కాటన్ షో హ్యాపీ డేస్ ఈరోజు పాటలు చూడాలంటే మీరు ఏడు కొండలు ప్రోగ్రామ్ పేరు చెప్పేసరికి షో అయిపోద్దిరా మనం శుభాకాంక్షలు పుట్టినరోజు పెళ్లి రోజులు చెప్తున్నావురా తద్దినాలకి పిండాకులకి శుభాకాంక్షలు చెప్పట్లేదు అర్థమైందా ప్లీజ్ రా నీ దండం పెడతారా 20 రేటింగ్ ఉన్న షో రా బాచేరా ప్లీజ్ 3 2 1 గో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండల కాటన్ పంచలు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారు ఏడు కొండల కాటన్ పంచలు దూకుడు ఏడు కొండల కాటన్ పంచలు ఆగడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండల కాటన్ పంచలు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండల కాటన్ పంచలు చీమల దండు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండల కాటన్ పంచలు నిప్పు రవ్వ దక్కలు బానే చెప్పా కదరా హ్యాపీ డేస్ అని హ్యాపీ డేస్ ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది 5 4 3 2 1 గో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడు కొండల కాటన్ పంచలు సమర్పించు హ్యాపీ డేస్ ఫోన్ వచ్చింది ఎత్తు హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ నలిని గారా మీకు పెళ్ళైందా అవ్వలేదా మరి ఎందుకు ఫోన్ చేశారు పెళ్లి కాలేదంట సార్ దానికి పెళ్లి కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికొరకు అయ్యి ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా శుభాకాంక్షలు చెప్తారు ప్లీజ్ నాన్న ఇరిటేట్ అవ్వకు హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ లిల్లీ ఏం చదువుతున్నారు ఇంటర్మీడియట్ మీ ఇంట్లో మీ అమ్మకి పెళ్ళైందా ఒరే దరిద్రుడా నేను చెప్పినట్టు ప్రాంప్టింగ్ ఓకేనా హలో ఎవరు మాట్లాడుతున్నారు రమాకాంత్ గారా చెప్పండి సార్
మీ ఆవిడ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుందండి. రే అవును మా డైరెక్టర్ గారు అడిగి చెప్పారు. రే నేను చెప్పినట్టు కదరా, నువ్వు అడిగినట్టు చెప్పు. నేను చెప్పాడు కదా మా డైరెక్టర్ గారు అడిగారని చెప్పంటారు. ఏం చేస్తున్నావురా? మీరే కదా చెప్పింది, యాంకరింగ్ చేయబట్టి చేస్తున్నాను సార్. ఒరే ప్లీజ్ రా, 20 రేటింగ్ ఉన్న షో కాలస్తో మాట్లాడేటప్పుడు కొంచెం జోవియల్గా మాట్లాడు. ఆ కాలర్ ని నువ్వు ఫ్రెండ్ అనుకో. సార్ ఫ్రెండా? ఓహో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఒరే ప్రకాష్ గారు నువ్వా? ఏం చేస్తున్నారా? పెళ్లి చేసుకున్నావా నువ్వు? పెళ్లి పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నా? ఎప్పుడైంది? ఓ ఫిబ్రవరి 1. ఓహో నీ పెళ్లి రోజు నీకు శుభం కార్డు పడ్డారు కదరా, ఇంకెదురుగా పెళ్ళి పెట్టి ఫోన్. లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నాను, నువ్వే మాట్లాడు, దానికి ఏం పాట కావాలో ఆ పాట అడిగి వేసేద్దాం. అంతేనా? అంతే, ఏం మాట్లాడు. రెడీ, కాల్ వస్తుంది చూడు. నేను ఏం మాట్లాడి ఏం పాట చెప్పేసాను నీకు. అంతే ఏంటి? ముకుందా పాట కావాలా? రైట్స్ లేవు, రైట్స్ లేవు. ముకుందా పాట రైట్స్ లేవట. రైట్స్ లేని పాట ఆడతావు, బుద్ధి ఉందారా నీకేమైనా? యాంకరింగ్ వచ్చా? అసలు నేను ఇంతకు ముందు ఏ ఛానల్ లో కూడా చూడలేదురా నీ ఫేస్ ని. అంటే నేను చాలా ఛానల్స్ లో ఆడిషన్స్ చేశాను. ఒడ్డు కొట్టా, కొడుకుని కొడతావు? కాదు అర్జు కొడక, టీఎం కొని రమ్మని దగ్గర చేస్తున్నారు. నువ్వు నన్ను నేను యాంకరింగ్ చేస్తున్నాను నాన్న. నీకు యాంకరింగ్ నీకే తెలుసురా, నన్ను బ్రహ్మాండం చేస్తాను. నాన్నగారు నేను యాంకరింగ్ చేస్తాను, మధ్య నువ్వెందుకో? వారు నీకు అర్థం లేదు, నా కడుపు నువ్వు పుట్టు, నీ కడుపు నేను పుట్టానే, నాకేం తెలుసు. అసలు ఏం చేద్దాం? ఈ మటుకు వెరైటీగా ఉంటుంది సార్, ఇదంతా చేపించేద్దాం. అంతే అంటావా? అంతే. ఓకే, మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి. నువ్వు పేషన్ అడుగు, నేను పేషన్ అడుగుతాను. ఓకే, ఫోన్ వస్తుంది చూడండి. హలో, ఎన్టీ వారు పాట కావాలా? యాటగారు సినిమాలో వచ్చిందా ఎన్టీ వారు పాట? రైట్స్ లేవా? రైట్స్ లేకపోతే లేకపోయి ఆ మోల్ని ఎక్కడ శివార్న చార్జ్ షీట్ లో కొంటాడు. ఆడ దగ్గర అన్ని ఆడియో పాటలు ఉంటాయి. ఆడియో ఆడి వేస్తాడు, వీడియో ఎవరు చూపిస్తాడు? నీకు అర్థం అవ్వలేదు. ఆడియో సంగతి చూసుకోమాను, ఈడి సంగతి మనం చూసుకుంటున్నాం. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. ఏం చేస్తున్నారా? ఏమైంది సార్? 20 రేటింగ్ ఉన్నది, జీరో పడేసారు కదరా. అవునా సార్? ఇప్పుడు ఏమో అడుక్కు తిరాలారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? యువర్ సస్పెండెడ్. యువర్ సస్పెండెడ్? నా నారు సస్పెండెడ్ ప్రమోషన్ అనుకుంటా. అంతే కాదు డైరెక్టర్ గారు, ఇప్పుడు మనం ఏ పాట వేసుకుందాం? నాకైతే ఫుల్ దిల్ ఖుష్. ఇప్పుడు అర్థమైందా యాంకరింగ్ అంటే ఎంత కష్టం? నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? గుడ్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు ఫస్ట్ లో అంతేంటి, టీవీల్లో యాంకర్లు అంటే ఓ వైరల్ పోతారా? ఇంతకీ స్కిట్ ఎలా అనిపించింది రోజా గారు? ఓకే, థాంక్యూ వెరీ మచ్.